ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ అనేది నిజంగా ఎంత ఉత్కంఠభరితంగా ఉందో తెరపడిందని చెప్పుకోవచ్చు. సో వైసీపీ ఊహకు అందని విధంగా కూటమి మెజార్టీ అనేది దూసుకుపోతుంది. సో ఆర్పి చాలా విషయాలలో కూటమికి చాలా పాజిటివ్గా ఎందుకు గెలవాలి, వైసీపీ ఎందుకు ఓడిపోవాలన్న నినాదంతో చాలా పోరాటమే చేశాడని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆర్పి లైవ్లో అందుబాటులో ఉన్నాడు. సో ఆర్పి నమస్కారం. అల్లుడు గారు నమస్తే. నమస్తే. ఏంటి నీ వెనకంతా అవార్డ్సే కనిపిస్తున్నాయి ఈ మధ్య, నీకు ప్రశంసలు జల్లు అవార్డుల రూపంలో కూడా కురిపించారనుకుంటా. ఇంటి వైపు ఇంట్లో అంతా అవార్డులే ఉన్నాయి. ఈ అవార్డుల కన్నా కూడా ప్రస్తుతం వచ్చిన అవార్డు గొప్పది. నేను మొదటి నుంచి చెప్తానే ఉంటాను, 145 నుంచి 160 సీట్లు కూటమి గెలవబోతుంది. ఇప్పుడు వెనక చూసుకున్నా కూడా అదే నిజం అవుతుంది. 1-2 కూడా ఆ బార్డర్ ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అవినీతి అరాచకాలు వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని జనాలు కూడా చైతన్యవంతులైనారు. ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతు, అదే విధంగా బీజేపీ మద్దతు కావచ్చు, సో జన సైనికులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇతర మహిళలు కావచ్చు, కార్యవర్గం కూడా ఇంత ఉత్సాహాన్ని చూపించి ఈ రోజు ఇంత అద్భుత విజయాన్ని అందించినందుకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఆర్పి, నువ్వు ఫస్ట్ నుంచి నాతో చెప్తూనే ఉన్నావు, నా ఇంటర్వ్యూలో కూడా అన్నావు, సో యువతలో కొంత చైతన్యం రావాలి, మార్పు కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు, అందుకనే మాలో కూడా చైతన్యం ఉత్తేజపరిచింది, అందుకనే మేము కూడా ప్రజల్లో తిరిగాం, చాలా నెగిటివిటీ కనిపించింది. సో టీడీపీని కోరుకుంటుంది ప్రజానీకం ఇప్పుడు అని చెప్పి నువ్వు చాలా టైమ్స్ చెప్పావు. ముఖ్యంగా ఏ అంశాలు వైసీపీకి డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఈ ఇంత విజయం చూసిన తర్వాత? డ్రాబ్యాక్ అంటే ఫస్ట్ మనం ఏ క్యాస్ట్ అయినా, ఏ కులం, వర్గం, మతం అయినా కూడా మనం అవతల వాళ్ళ ఇష్ట దైవాన్ని మనం ఎప్పుడూ కూడా కల్తీ చేయకూడదు. తిరుమల వెంకటేశ్వరరావు లాంటి గోవిందుని కూడా అంత పైన అరాచకాలు చేయడం కావచ్చు, అదేవిధంగా పట్టపగులు మిట్ట మధ్యాహ్నం కూడా గవర్నమెంట్ కాలేజీలో కూడా గడ్డా ఇవ్వడం కావచ్చు, ఇసుక దుద్దాలు కావచ్చు, అహంకారం కావచ్చు, అందరూ కూడా అంటే ఒక సపరేట్గా ఆడవాళ్ళ చేత తిట్టించడం, తిట్టే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ప్రోత్సహించడం, ఇచ్చినటువంటి పథకాలతో పాటు అనవసరమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి జనాన్ని మభ్యపెట్టి ఇబ్బంది పెట్టడం కావచ్చు. కాబట్టి అన్ని చోట్ల కూడా ఈరోజు కొడాలి నాని కూడా చంద్రబాబు గారిని ఏ రోజు కూడా ఒక గౌరవంగా కూడా మాట్లాడేది లేదు. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా కుటుంబంలో ఉండేటువంటి పర్సనల్ విషయాల్లో కూడా పదే పదే హెచ్చరించడం, తిట్టడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా జనాల్లో చైతన్యం వచ్చింది. ఇంకా మా బొద్దు బాబు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి, చంద్రబాబు మాకు కావాలి అని చెప్పేసి ఈరోజు ఆ 3 అవతలకి భయంకరమైన ఊహించిన ఓటమి రావడానికి ఇవే ప్రస్తుత కారణాలు. అరుణ్ గారు, సో వార్ ఈజ్ వన్ సైడెడ్ అని వాళ్ళన్నారు, వార్ ఈజ్ వన్ సైడెడ్ అనేది కూటమికి అయింది ఈరోజు. అంటే ఫిగర్ చూస్తే కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీ 151 సీట్లతో కైవసం చేసుకొని 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ ఫిగర్ను కూడా దాటి కూటమి అనేది ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఆర్పి? అల్లుడు గారు, వాస్తవం చెప్పాలంటే ఇంకా కూడా ఇటు చూస్తే 13, 135, 27 అంటే 162 సీట్లతో ముందుకెళ్తుంది. కొన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొన్ని ఎడ్జ్లో ఉన్నారు, 50, 150, 200. కాబట్టి ఈ 162 సీట్లు చూసిన తర్వాత మిగతా సీట్లు కూడా పూర్తిగా కూటమికి వచ్చే అవకాశం ఉంది. అవి కూడా కొన్ని ఉన్నాయి, ఎంపీ సీట్లో కావచ్చు, కొన్ని ఉదయగిరి కావచ్చు, అదేవిధంగా ఆత్మకూరు కూడా కొన్ని 100 ఓట్లతో 150, 200, 300 ఉన్నాయి. కాబట్టి సాయంత్రం 5:30 వరకు కూడా ఓట్లు లెక్కింపు ఈవీఎం మిషన్ ద్వారా జరుగుతుంది. కాబట్టి 100% ఇది 170కి వెళ్ళే అవకాశం 100% ఉంది. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, 145 మొన్న ఆరామస్థాన్ అనే వ్యక్తి అమ్ముడు పోయిన ఒక వ్యక్తి, ఏదో టోల్ గేట్లకు వెళ్తా ఉంటే బళ్ళు లెక్క పెట్టాను, ఇవి కాదు సర్వే అంటే, ఒక మనిషి అవినీతి పరంగా ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాడు అనేది సర్వే తీసుకోవాలి తప్ప బస్సులు నిండిపోయినాయి, కాల్వాయిలు నిండిపోయినాయి, కార్లు నిండిపోయినాయి, ఇవి కాదు పోయి ఇది కాదు సర్వే అంటే, నిజాయితీ కలిగిన సర్వే అంటే ఏంటంటే ఒక వ్యక్తి ప్రజల మీద ఎలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్ని సృష్టించాడు అనే దాన్ని మన కళ్ళు చూసుకొని కూర్చుంటే అదే సర్వే. ఈరోజు కేకే గారి సర్వే నిజమైంది, కిరాక్ కార్పి సర్వే నిజమైంది. కేవలం నేను జనాల్లోకి వెళ్ళి వాళ్ళ ఒత్తిడిని చూశాను కాబట్టి ఈరోజు వాళ్ళకి ఊహించని ఓటమి వచ్చింది. అంటే ఫస్ట్ నుంచి చెప్తున్నారు కూడా, కేకే సర్వే కావచ్చు లేకపోతే ఆరామస్థాన్ సర్వే కావచ్చు,
ఈ సర్వేలు అనేవి తప్పిదమైతే ఇప్పటి నుంచి నేను సర్వేలు చేయనని ఆయన చెప్పాడు ఆరమస్తాన్ గారు. ఇటువైపు కేకే కూడా చాలా బలంగా చెప్పాడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సర్వే, ఇది కానీ తప్పైతే నేను మళ్ళీ సర్వేస్ చేయను. సో లాస్ట్ టైం కూడా కేకే సర్వే దాదాపు 150 నుంచి 152 సీట్లు వస్తాయని చెప్పింది వైసీపీకి. ఈసారి కూడా దాదాపు 160-161 సీట్లు వస్తాయని కూడా చెప్పాడు అనమాట. సో అంటే రెండు చూస్తుంటే అనిపిస్తుంది అనమాట అక్యురేట్గా చేశారు అనిపిస్తుంది కొంతవరకు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అన్నాడు గారు, కేకే అనే వ్యక్తి పూర్తి పరిజ్ఞానంతో ఏమాత్రం భయపడకుండా ఒక మార్జిన్ సంఖ్య చెప్పాడు. ఆర్పి ఇప్పుడే అందుతుంది లైవ్ అప్డేట్ మనకి. ఇప్పుడు రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య గారు ఫస్ట్ ఖాతా ఓపెన్ చేశారు, కూటమి మొదటి విజయం 50,000 పైగా. సో ఘన విజయం సాధించారు కాబట్టి కంగ్రాచులేషన్స్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, దాదాపు 5 సార్లు చేశారు. చెప్పారు నేను ఫస్ట్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ అదనపు ఫలం ఈరోజు కూటమికి తోడైంది. ఖచ్చితంగా 200,000 మెజారిటీతో వేమిరెడ్డి గారు వస్తారు, నేను అప్పట్లో కూడా చెప్పాను. కొంచెం అడ్యూట్ అయినా కూడా ప్రపంచం దృష్టికి వెళ్తున్నారు, ప్రశాంత్ రెడ్డి గారు వెళ్తున్నారు, వాళ్ళిద్దరూ నెల్లూరు చరిత్రను ఈరోజు మార్చడం వల్ల పూర్తిగా అంటే పాత రోజుల నుంచి ఎప్పటి వరకు కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ వచ్చినప్పటి నుంచి కూడా నెల్లూరు అనేది వాళ్ళకి బాగా పూర్తిగా అధిష్టానం దిశగా ఆధిపత్యం దిశగా వివరెడ్డి గారు ఇద్దరు ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా తీసుకెళ్తే ఇక్కడ రూరల్ కోటమిటి సీతారెడ్డి గారు వెళ్తున్నారు, ఇక్కడ సరిపడి వెళ్తున్నారు జగన్గిరి సూళ్ళూరుపేట. అసలుకి అంటే వైసీపీకి వన్ సైడెడ్ అనుకున్న రాయలసీమలో కూడా క్లియర్ మెజారిటీ కనిపిస్తుంది కూటమికి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పథకాలు ఇచ్చాం ఎస్సీ ఎస్టీ మహిళలు కాపాడాం, క్రిస్టియన్ మనం క్రిస్టియానిటీని రూపొందించామంటే కాదు. ఈ రోజు కావాలనే ఒక కాన్స్టిట్యూన్సీలో పట్టపొగలే ఒక డిగ్రీ కాలేజీలో కంజాయి అమ్ముతుంటే నేను చూశాను. ఆ రోజే చెప్పారు ఇది పతనం అయిపోతుంది పూర్తిగా, ఇది నాశనం అయిపోతుంది. ఆ రోజే చెప్పాను నేను, ఇది మనము 3,000 రూపాయలు ఫిక్స్డ్ ఇచ్చో లేకపోతే ఆటో పరిశీలిస్తే కుదరదో, మన పిల్లకాయలు కానీ ఇంకొక కానీ గంజాయి దాకా ఇచ్చుకొచ్చి ఆ మొత్తంలో జీవితం నాశనం చేసుకుంటున్నా కలిపి మద్యం దాకినా కూడా ఏ కుటుంబం కూడా సహించదు. కాబట్టి నేనేం చెప్పాను ఆ రోజు సర్వే అంటే ఏమి లేదన్నాడు గారు. ఏ సర్వే కూడా కొంచెం భయంగానే చెప్తాను. నేను ఎట్లా చెప్పానంటే ఈ గంజాయి ఈ కల్తీ మద్యం కూతులు ఎదుటోళ్ళని ఎటే కొడాలని అంటే దాడి కొడుకులు కావచ్చు, వలబడిన వంశీ కావచ్చు, పేరు నాని కావచ్చు, ఈ కొడాలనికి అందరూ కూడా ఊకొమ్మడి దాడి చేసేవాడు చంద్రబాబు గారు. ఓ సంసారబద్ధంగా సంస్కారబద్ధంగా ఏ రోజు వాళ్ళు ప్రవర్తించలేదు. కాబట్టి ఈ రోజు ఓటమిని వాళ్ళు ప్రదర్శించాల్సి వచ్చింది. కాబట్టి ఇంత భారీ మెజారిటీ ఇవ్వడానికి చైతన్యం అయినటువంటి ప్రజలందరికీ వాళ్ళ కాళ్ళ మీద పడి నేను నా యొక్క అంటే నా యొక్క కృతజ్ఞతను తెలియజేసుకుంటాను వాళ్ళందరికీ కూడా. నేను ఇది అంటే ఒక 2 నెలల నుంచి నేను మాట్లాడడం మొదలెట్టిన తర్వాత మా ఆవిడకి కానీ ప్రైవేట్ మెంబర్లకు కానీ కానీ అశ్లీలతగా ఉండే ఫోన్ అవును చెప్పావు నువ్వు కూడా. అవును చంద్రబాబు నాయుడికి మా ఆవిడకి సీనియర్ ఎన్టీఆర్ గారికి మా ఆవిడకి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి మా ఆవిడకి నా బాబు నేను ఎన్నో సహించాను. ఎందుకంటే నా ముందే తెలుసు నేను మాట్లాడితే మొదలెట్టిన తర్వాత ఇది వస్తాయని. అర్ధరాత్రి పూట మా ఇంటికి వచ్చి డోర్లు కొట్టేవాళ్ళు సంబంధం లేకుండా, ఇంట్లో భయపడ్డా ధైర్యం ఇచ్చారు. ఎందుకంటే మనం ఒక్కరం కాదు, మన చైతన్యం చేస్తే ఓరాలుగా ఆంధ్ర రాష్ట్రం బాగుపడితే బాగుంటుంది అన్న నా ఒక్క ఆలోచన ఈరోజు ఇంత ప్రపంచం సృష్టించి ఈరోజు ఇంతమంది నాకు సమర్థించారు అంటే నాకు చాలా సంతోషం ఉంది. ఒక్క విషయం ప్లాన్ ఏ డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో అనేది చేంజ్ రావాలని చాలా కష్టపడ్డారు జబర్దస్త్ టీమ్ కావచ్చు మీలాంటి వాళ్ళు కావచ్చు. అండ్ ప్లాన్ ఏ నీది సీమరాజాది ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి ప్లాన్ బి ఏంటి ఆర్పే? మీరు ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంత కష్టపడ్డాం పార్టీకి ఇంత సేవ చేసాం, ఇన్ కేస్ పార్టీ రాకపోతే మా భవిష్యత్తు ఏంటి, మా పర్సనల్ లైఫ్లో ఏం కావాలని ఎన్ని ఆలోచించకుండా ఇంత ఫైట్ చేశారు కాబట్టి ప్లాన్ బి ఏంటి నీదైనా కానీ సీమరాజా అయినా కానీ మీ ఫ్రెండ్ కాబట్టి? నేను ఎప్పుడు ఓటమి వస్తుందని ఏ రోజు చెప్పాల. మీరు ఏ ఇంటర్వ్యూ అయినా తీసుకోండి ఇన్ కేస్ నేను అన్నది ఇన్ కేస్ అంటే అవన్నీ కాదని ఇంత కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు కాబట్టి ప్రచారాన్ని కావచ్చు లేకపోతే ప్రజల్లో చైతన్యాన్ని కావచ్చు. అల్లుడు గారు సీమరాజా గారు కావచ్చు, ఆయనతో పాటు ఉండే కిరణ్ గారు కావచ్చు, కొన్ని వందల మంది పాపం టీడీపీ యాక్టివిస్టులు చేసిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ పాపం ప్రతి ఒక్కరూ చైతన్యవంతం చేశారు. అందరూ ఆర్పీ ఒక్కరు మాత్రమే. మీరు చెప్పినట్టు ఇది జనసేన కార్యకర్తలు వీర మహిళలు బీజేపీ మద్దతుదారులు
ఈ రోజు మన ఈవీఎం మిషన్ దగ్గర గొడవలు జరిగిన ప్రత్యేకంగా ఎలక్షన్ కమిటీకి, అదే విధంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా వాళ్ళ కాళ్ళ మీద పడి కూడా ఈ రోజు సజావుగా ఈ గెలుపు రావడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తన తంతాలు రాజకీయాలు అరాచకాలు చేద్దామని చాలా మంది అందులో కొంతమంది కేటాయించిన కోరుకోకుండా ట్రై చేసినారు. ఈరోజు శ్రీరెడ్డి తెచ్చింది పోరుగట్ట అనీలు పంచ ప్రభాకరు వాడు వాడు పోరంబోకు కోసాని వీళ్ళందరినీ దాటుకొని ఈరోజు నేను వాళ్ళందరినీ టిఫిన్ చేసి కౌంటర్ చేసిన నాకెంత ధైర్యం ఇచ్చిన మూడు వాళ్ళకి సంతోషం. వీరి మధ్యలో కౌంటింగ్ ముందు కూడా వాళ్ళు భారీ మెజార్టీతో గెలవబోతున్నాం, సంబరాలకు సిద్ధం కాండి. సో వెన్యూ కూడా ఆయన ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో వెన్యూ కూడా ఫిక్స్ చేశారు, హోటల్స్ కూడా బుక్ చేసుకున్నారని చెప్పారు. ఇప్పుడు కౌంటింగ్ పూర్తి అయిపోయింది, సో గెలుపు దిశగా కూటమి కనిపిస్తుంది కాబట్టి, సో మీరెక్కడ వెన్యూ పెడుతున్నారు, ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? సో అమరావతి లేకపోతే వైజాగ్? అమరావతిని డిసైడ్ చేశారు. ఇంకా మనకి అంటే ఇప్పటికీ మనకి రాజధాని లేదు, సో అదే పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా లైవ్ అప్డేట్ కూడా అందుతుంది. రాయలసీమలో దాదాపు 52 సీట్లలో 44 సీట్లు కూటమికి ఫేవర్గా కనిపిస్తున్నాయి, గెలుపు దిశగా కనిపిస్తున్నాయి మనకి ఓవరాల్గా చూస్తుంటే. కూటమి హవా కనిపిస్తుంది అక్కడ. సినిమాలో డైలాగ్ అంటే మర్యాద రావాలో మంచితనాన్ని ఇప్పుడు చేతగాలితనం అనుకోకూడదు అని. అదే మంచితనంతో లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రనాయుడు గారు ఉన్నారు. ఆ మంచితనాన్ని చేతగాలితనంగా తీసుకొని వాళ్ళు చేసినటువంటి దాడులే వాళ్ళ రాయలసీమలో కూడా రాళ్ళు తీసుకొని కొట్టే స్థాయికి రోజు దిగజారిపోయినట్టే. కేవలం కారణం వాళ్ళు చేసిన దారుణాలే. బాబాతో నడిపించడం, ఆ మొన్న కులకరాయితో కొట్టించుకోవడం, 31 పెండింగ్ కేసులు ఉన్నాయి. అది కూడా తప్పటి అవకాశాలు ఉన్నాయి. బాబాయిని కావచ్చు, ప్రత్యేకంగా చెప్తున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానంతో ఎవడైతే పెట్టుకున్నాడో, ఇలా బాబు పెట్టుకున్నాడు, వసమాయి అయ్యాడు, కొడుకు పెట్టుకున్నాడు, వసమాయి అవుతున్నాడు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పు ఆర్పి, అంటే ఆంధ్రప్రదేశ్లో మార్పు కోసం ఇంతపడి కష్టపడి పనిచేశామని చెప్తున్నారు కాబట్టి, ఆ కష్టంలో సో జనసేన భాగం అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సో అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. సో పిఠాపురం నుంచి వంగ గీతాన్ని గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రిని చేసి మీ ముందు నిలబడతాను అని చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అదే పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలుపు దిశగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి, రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ప్రజలుగా డిప్యూటీ సీఎం లాంటి పదవి కూడా ఆయనకి చిన్నదే, హోమ్ మినిస్టర్ అయినా ఆయనకి చిన్నదే. ఈ రోజు ఎలక్షన్స్ సజావుగా జరిగిన ఇంత పెద్ద ఆధిక్యంతో ముందుకెళ్తున్న ఆ మహానుభావుడు వల్లే ఇంకొకరగానై ఉంటే నా ఎన్ని సీట్ల నా స్థాయి ఏంటి నేనేంటి అనుకోకుండా రాష్ట్రం బాగుండాలి అని ఒక రాజ్యసమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఆ మహానుభావుడు యొక్క కార్యకర్తలకి, వేల మహిళలకి, ఆయన కార్యవర్గానికి, ఆయన కార్య సైనికులకి అందరికి కూడా నా తరఫున అందరూ కూడా ఆయనకి చాలా ఇష్టపూర్వితంగా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా ఇస్తున్నాం. ఆ మహానుభావుడు ఎన్నో పడ్డాడు, 1 కోట్ల రూపాయలు తీసుకుని ఒక హీరో రాష్ట్రకి ప్రభుత్వాన్ని కూడా నడిపించి ఆయన ఏర్పరచుకున్న జనసేనను కూడా ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితుల్లో కూడా ఆయన నిలబడ్డాడు, దమ్ముగా దండుగా నిలబడ్డాడు, వెన్ను దండుగా. కాబట్టి ఆయనకి ఏ ఇచ్చినా తక్కువే, కానీ ఆయన ఉన్న ఈ ప్రభుత్వం ఎంత బాగుపడుతుందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దృష్టితో ముచ్చరేసిపోతుంది ముగ్గురు కూడా. ఆ కూటమి ఎంతో బాగుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రగతి రథ చక్రాలు అతి వేగంతో పరిగెడబోతున్నాయి. రేపు 9వ తారీఖు అయిపోయిన తర్వాత నాయుడు గారు నీట్గా స్వచ్ఛ భారత్, స్వేచ్ఛ భారత్ దగ్గర మొదలవబోతున్నాయి. 9వ తారీఖు వచ్చేసి మోడీ గారు వస్తారు, ఎంతో మంది కార్యకర్తలు ఆనంద హర్షధ్వానాల మధ్యన బాహుబలి సినిమాలో మన రాణా గారు వస్తూ ఉంటే అప్పుడు అశ్వ గజ దళాలు ఎలా అయితే ఒక్కొక్క దళం ఎలా అయితే వస్తుంది అదొకటి, అదే విధంగా మన ఉపాస్ గారు ఆ సినిమాలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కింద పొట్టాలు చూసే బాహుబలి, ఇవి రెండు కూడా ఆ రోజు రిపీట్ అవబోతా ఉన్నాయి. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి లైవ్ లోకి అందుబాటులోకి వచ్చినందుకు, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు టీడీపీ కూటమి కూడా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.